ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं गवीनापमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनसृण्वन्नोदिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ समर्थसद्गुरुश्रीसायिनाथाय नमः. ఇప్పుడు ఒక పాప జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. పుట్టిన తేదీ 28 మే 2005, టైమ్ ఆఫ్ బర్త్ 2 అవర్స్ 31 ఏఎం, ప్లేస్ ఆఫ్ బర్త్ రివీల్ చేయట్లేదు. జన్మ నక్షత్రం శ్రవణం 2వ పాదం, జన్మరాశి మకరం, జన్మ లగ్నం మీనము, దీన్నే పైసెస్ అంటాం. అయితే సన్ సైన్ ప్రకారం జెమిని, అంటే మనం న్యూస్ పేపర్స్లో కానీ వాటి ఇతరత్ర ఆన్లైన్ పోర్టల్స్లో కానీ వార ఫలితాలు చూసుకునేటప్పుడు సన్ సైన్ జెమిని ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మన హిందూ జ్యోతిషం అంతా కూడా మూన్ సైన్ ప్రకారమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పంచాంగాలలో గోచార ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు మకర రాశి చూసుకోవాల్సి ఉంటుంది. వైశాఖ మాసం కృష్ణపక్షం షష్ఠి తెల్లవారితే శనివారం బ్రహ్మము అనే యోగంలో పుట్టింది అమ్మాయి. గరజీ కరణం, జననకాల చంద్రమహ దశాశేషం 7 సంవత్సరాల 3 నెలల 23 రోజులు. అమ్మాయి ఈ పాప యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే రాశి చక్రంలో లగ్నంలో రాహువు, సప్తమంలో గురుడు ఒక్కనించి ఉన్నాడు కేతువుతో కలిసి, మూడింట రవి బుధ శుక్ర, పంచమంలో శని, లాభస్థానంలో చంద్రుడు, వేయంలో కుజుడు. అయితే భావచక్రాన్ని పరిశీలన చేస్తే లగ్నంలో కుజుడు, రెండింట రాహువు, అష్టమంలో కేతువు, సప్తమంలో గురుడు ఉక్కిరించి ఉన్నాడు, మూడింట రవి బుధులు, నాలుగింట శుక్రుడు, పంచమంలో శని, ఏకాదశంలో చంద్రుడు. ఇది గ్రహస్థితి. అయితే ఈ అమ్మాయి జాతకాన్ని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే రాశి చక్రంలో కుజుడు పరిణితి ఉండడం అనేది ఒక ప్రధాన దోషం. ఈ కుజుడు ఎవరంటే ధన భాగ్యాధిపతి, అంటే కుటుంబ జీవితం సుఖంగా ఉండాలన్నా, తర్వాత నేత్రములు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఐసైట్ ప్రాబ్లం లేకుండా, విజన్ ప్రాబ్లం లేకుండా ఉండాలన్నా, చదువు చక్కగా రావాలన్నా, బ్రెయిన్ సరిగా పనిచేయాలన్నా, తండ్రి ఆర్థిక స్థితి కానీ ఆరోగ్యం కానీ బాగుండాలన్నా ఈ ధన భాగ్యాధిపతి కుజుడు బాగుండాలి. ఈ ధన భాగ్యాధిపతి కుజుడు ఎప్పుడైతే వేయంలో ఉన్నాడో నీ ఇప్పుడు చెప్పిన అన్నిటికీ కూడా ప్రాబ్లమే, అంటే బుద్ధిమాంద్యము, కుటుంబ జీవితంలో సమస్యలు, విజన్కి కూడా ఇబ్బంది, మ్యారీడ్ లైఫ్కి ట్రబుల్స్, మ్యారీడ్ లైఫ్లో బిహేవియల్ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా ఈ కుజుడు 12 ఉంటే కనుక ఎదురవుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. అందుకూడా పంచమంలో శని ఉన్న వాళ్ళ జాతకులకి అనుమానం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా అనుమానంతోనే ముందు ప్రారంభం చేస్తారు. ఎందుకు అనుమానం ఉంటుందంటే వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉండడం అనేది ప్రధాన కారణం. తక్కువ ఉన్నాయనే విషయం వాళ్ళు గమనించరు, ఒప్పుకోరు కూడాను. ఈ విధంగా పంచమంలో శని ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు, ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎంత నిదానంగా నిర్ణయాలు తీసుకున్నా కూడా కరెక్ట్ డెసిషన్స్, రైట్ డెసిషన్స్ ఇన్ రైట్ టైం తీసుకోవడానికి
ఎప్పుడు కూడా కుజుడు యొక్క బలం ఉంటేనే అది సాధ్యమవుతుంది మీనలగ్న జాతకులకి. ఈ కుజుడు ఎప్పుడైతే వేయంలో ఉన్నాడో రైట్ డెసిషన్ రైట్ టైం తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, బిహేవియరల్ డిజార్డర్స్ ఉంటాయి, తర్వాత ఫాదర్ తోటి రేపో సరిగా ఉండదు. తండ్రికి దూరంగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కుజుడు పన్నెండింటి ఉండడం వల్ల వచ్చే ఇబ్బంది. అయితే భావచక్రాన్ని పరిశీలన చేస్తే భావచక్రంలో లగ్నంలో కుజుడు ఉన్నాడు, రెండింట రాహువు, అష్టమంలో కేతువు, సప్తమంలో గురుడు ఉక్కిరించి ఉన్నాడు, మూడింట రవిబుధుడు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో శని, ఏకాదశంలో చంద్రుడు. కాబట్టి ఈ భావచక్రంలో కుజదోషం అనేది తగ్గిపోయింది. కాబట్టి ఈ పాపకి ఈ పన్నెండింటి కుజుడు ఉన్న దోషం ఉంది, ప్లస్ అది నెమ్మదిగా రికవర్ అవుతోంది, అంటే నలిఫై అవుతోంది. కాబట్టి ఈ కుజ దోషాన్ని మనం పెర్మనెంట్గా అని చెప్పి భావించాల్సిన అవసరం అనేది లేదు. ఈ కుజ దోషం యొక్క ఎఫెక్ట్ ఈ అమ్మాయికి 14వ ఏటతోటి అయిపోతుంది, అంటే సెప్టెంబర్ 2019. అప్పటి వరకు మటుకు కుజ గ్రహానికి 7,000 గ్రహ జపం చేయించి కందులు, ఎర్ర వస్త్రం పగడం, బ్రాహ్మడికి దానం ఇవ్వాల్సిన అవసరం అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈ కుజుడి యొక్క మంత్ర జపం గనక 7,000 సార్లు ప్రతి సంవత్సరం కనుక చేస్తే అమ్మాయి బిహేవియరల్ డిజార్డర్స్ అన్నీ కూడా తొలగిపోయి ఎడ్యుకేషన్లో డిసిప్లిన్డ్గా ఉంటుంది. లేకపోతే వీళ్ళకి ఈ 12 కుజుడు లగ్నంలో రాహు ఉన్న వాళ్ళు కొంచెం తీవ్రవాద స్వభావం, అంటే వైలెంట్ బిహేవియర్, అంటే కోపం ఎక్కువగా ఉండడం అనేది అధికంగా ఉంటుంది. ఈ యొక్క లక్షణం, ఈ యొక్క స్వభావం, ఈ తీవ్రవాద స్వభావం 32వ ఏట వరకు కూడా ఈ అమ్మాయికి ఉంటుంది. ఈ కుజగ్రహ శాంతి మటుకు 2019 వరకు చేయిస్తే సరిపోతుంది. అగ్నిర్మూర్ధాదివ ఖగోపతి పృథివ్య అయం అపాగం రేతాగం సజన్మతి. ఈ మంత్రాన్ని అధిదేవత, ప్రత్యేది దేవత సహితంగా 7,700 సార్లు మంత్ర జపం చేసి ప్రతి సంవత్సరం కూడా అలా చేయిస్తే కనుక ఈ కుజదోషం అనేది పరిహారం అవుతుంది. దాంతోపాటు ఇక్కిరల వేదవ్యాస రాసిన ఈ కుజుకి సంబంధించిన స్తోత్రాలు కూడా పాపకి వినిపిస్తూ ఉంటే అమ్మాయి ఎలాగో ఇప్పుడు చదవదు కాబట్టి అంత చెప్పిన మాట వినే పరిస్థితి కూడా ఉండదు. వింటే కనుక ఎంతో కొంత విన్నా కూడా మంచిది. వినడం అనేది జరగకపోయినా దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఈ కుజుడికి సంబంధించి మటుకు గ్రహ జపం చేయించాలి. దాంతోపాటు రుద్ర పాశుపతం అనేది మాట వినని పిల్లలకి, సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, బిహేవియరల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఈ రుద్ర పాశుపతం చేయించడం ద్వారా మానసికంగా మంచి మార్పు అనేది వాళ్ళకు వస్తుంది. దాంతోపాటు ఈ అమ్మాయికి పాదాలకు సంబంధించిన దోషం కూడా 14వ ఏట వరకు ఉంటుంది. ఈ పాదాలకు సంబంధించిన ప్రాబ్లము బ్లడ్ సర్క్యులేషన్లో ఇబ్బందులు కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బ్లడ్ ఎందుకంటే కుజుడు రక్తకారకుడు, అందువల్ల బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఉండే ఆస్కారం అనేది ఉంటుంది. మొత్తానికి శారీరకంగా మానసికంగా అనారోగ్య సూచన అన్నది క్లియర్గా కనపడుతుంది. ఈ కుజుడు యొక్క మంత్ర జపం, హోమం అయిన తర్వాత 27 పగడాలు, 27 త్రిముఖి రుద్రాక్ష, 3 ముఖాల రుద్రాక్ష మెడలో ధరింపు చేస్తే అమ్మాయికి కుజుడు యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అమ్మాయికి లైఫ్లో గుడ్ పీరియడ్ ఎప్పటి నుంచి అని చెప్పి నేను ఆలోచిస్తే 32వ ఏట నుంచి అమ్మాయికి గుడ్ పీరియడ్, 32 నుంచి లైఫ్లో సెటిల్ అవుతుంది. అంటే లేట్ సెటిల్మెంటే మరి, కానీ ఈ జాతకంలో ఉన్న దోషాలకి కనుక సక్రమంగా కనుక మేము చెప్పినట్టుగా రెమెడీస్ పాటిస్తే నెమ్మదిగా
రాహుదశలోనే అన్ని సెటిల్ అవుతాయి. రాహుదశలోనే మ్యారేజ్ కూడా జరుగుతుంది అమ్మాయికి. ఎందుకంటే రాహు రేవతి నక్షత్రంలో ఉన్నాడు. రాహుకేతు దోషం అనేది ఉంది, అందువల్ల అమ్మాయికి రాహుకేతువులకు కూడా శ్రీ రాహుకేతువులు కూడా గ్రహజపం చేయించి, రాహువుకి 18,000 గ్రహజపం, కేతువుకి 7,000 గ్రహజపం చేయించి శ్రీ ప్రత్యంగదేవి అమ్మవారికి మిరపకాయలతో హోమం అనేది చేయించాలి. ఇది మ్యారేజ్కి బిఫోర్ చేయించాల్సి ఉంటుంది కంపల్సరీగాను. ఈలోగా కనుక ఈలోగా కూడా ఒకసారి చేయిస్తే కనుక ఈ అష్టమ రాహుకేతు అష్టమంలో కేతు, ద్వితీయంలో రాహువు కూడా ఈ బుద్ధిమాంద్యాన్ని, కోపం, వైలెంట్ తీవ్ర షార్ట్ టెంపర్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఈ రాహుకేతువులు కూడా గ్రహ జపాన్ని, శ్రీ ప్రత్యంగదేవి అమ్మవారికి హోమం ఇవి తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. తర్వాత పూజించాల్సిన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ప్రతి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ అమ్మాయి పేరు, నక్షత్రం, గోత్రం చెప్పి ఈ అభిషేకం అనేది 32 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా, అంటే 2037 సెప్టెంబర్ వరకు కూడా ఈ అమ్మాయికి ప్రతి షష్ఠి నాడు కూడా స్వామివారికి అభిషేకం అనేది చేయించాలి. ఎందుకంటే నాగదోషం అనేది ఉంది. ఈ నాగదోషం వల్ల ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విధమైన జాగ్రత్త తీసుకోవాలి. దాంతోపాటు మ్యారేజ్ టైంకి జాతకాలు కూడా కలిసే లేదు, జాగ్రత్తగా చూపించుకుని అనుభూతి చేత ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి కుజుడు ఈ దోషం, కుజుడు యొక్క గ్రహ దోషం అమ్మాయికి 14వ ఏట వరకు ఉంటుంది. ఆ తర్వాత రాహు మహాదేశ ప్రారంభమవుతుంది. రాహు భావచక్రంలో రెండింటి రాహు అష్టమంలో కేతు ఉన్నారు. రాహుకేతు దోషం ఇది. ఈ రాహుకేతు దోషం వల్ల మరి మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులనే ఉన్నాయి. కాబట్టి శ్రీ ప్రత్యంగదేవి అమ్మవారికి హోమం మరియు రాహుకేతు గ్రహాలకి గ్రహశాంతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం అనేది ఉంది. ఆయుష్ దీర్ఘాయుష్ ఉంది. ఆయుష్కి సంబంధించి ఇబ్బంది లేదు. అయితే పుట్టింట్లో ఉన్నంతకాలం అమ్మాయికి పేరెంట్స్ని గౌరవంగా చూడడానికి ఆస్కారం అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయికి తను అనుకున్నదే జరగాలనే మొండితనం, మూర్ఖత్వం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి చెప్పిన ప్రకారం పేరెంట్స్ నడుచుకోవాలి తప్పితే, ఈ అమ్మాయిని బుజ్జగించి దారిలో తెచ్చుకోవాలి తప్పితే మీరు కమాండ్ చేసి ఏమీ కూడా సాధించలేరు. కమాండ్ చేస్తే లొంగే మంచి కూడా కాదు. కాబట్టి ఆరోగ్యం పట్ల మటుకు, ఈ అమ్మాయి ఆరోగ్యం పట్ల, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ పట్ల తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది ఉందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. పాదాల పట్ల, పాదముల విషయంలో కూడా, పాదములు, బ్లడ్ సర్క్యులేషన్ వాటి విషయంలో కూడా తగు జాగ్రత్త వహించాలి. 2017 సంవత్సరం ఈ అమ్మాయికి బాగోలేదు. 2017 సంవత్సరం కాబట్టి 2017 సంవత్సరం ముఖ్యంగా మార్చి టు ఆగస్టు హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఆ పీరియడ్లో మేము చెప్పిన రెమెడీస్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. గణపతి, శ్రీ మహాగణాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు కూడా బ్రదర్స్ వాళ్ళు. శ్రీ గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చవితి నాడేమో గణపతికి, ఇద్దరికీ కూడా ఆ పాప పేరు, నక్షత్రం, గోత్రం పేరు మీద కనుక అభిషేకం చేయిస్తుంటే అమ్మాయికి ఆరోగ్య పీడల నుంచి అపాయం రాకుండా, గండం ఏర్పడకుండా శ్రీ మహాగణాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఈ పాపని కాపాడతారు. కాబట్టి ఈ విధంగా మేము చెప్పిన జాగ్రత్తలు పాటిస్తారని చెప్పి ఆశిస్తూ శుభం భూయాలి.